పశువులు ప్రస్తుతం సోకుతున్న లంపి స్కిన్ డిసీజ్ పట్ల పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎడపల్లి వెటర్నరీ అసిస్టెంట్ సమయోత్తిన్ తెలిపారు. ప్రస్తుతం ముద్ద చర్మ వ్యాధి వైరస్ వ్యాప్తి శరవేగంగా ప్రబలుతున్న తరుణంలో మండల రైతులు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, తమ పశువుల్లో వైరస్ సోకకుండా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాధి నిరోధక టీకాలను వేయించుకోవాలని తెలిపారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పాడి రైతులకు వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పశువుల్లో చర్మం ముద్దలు ముద్దలుగా మారి క్రమేణా శరీరం మొత్తం వ్యాప్తి చెంది ప్రాణాంతకంగా మారుతోందని తెలిపారు. రైతులు తమ పశువుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పాడి రైతులు వ్యాధి సోకకుండా ముందస్తు వ్యాధి నిరోధక టీకాలను వేయించుకోవాలని సూచించారు. తమ సిబ్బంది పాడి రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, పశువుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పాడి రైతులు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని సమయోధ్యం సూచించారు. నమస్కారం. వెటర్నరీ డిపార్ట్మెంట్ ఎడపల్లి, పీవీసీ ఎడపల్లి. మనకు ఎల్ఎస్డి వ్యాక్సిన్ సప్లై వచ్చింది గవర్నమెంట్ది. ఆవులలో కంపల్సరీగా ఎల్ఎస్డి వ్యాక్సినేషన్ ఇప్పించుకోవాలి. ముద్ద చర్మ వ్యాధి అంటారు తెలుగులో. ఆ వ్యాధి వస్తే ఆవుకు మొత్తం బాడీ అంతా బొబ్బులు వచ్చేస్తాయి, బొబ్బులు వచ్చేసి పగిలిపోతాయి, అది చనిపోయే స్థితికి వచ్చేస్తుంది. అటువంటిప్పుడు మనం రాకముందే దానికి ఎల్ఎస్డి అనే వ్యాక్సిన్, లంపి స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ప్రతి రైతు వేయించుకోవాలి, లేకపోతే రైతులు నష్టపోతారు. తప్పనిసరి ఈ వ్యాక్సిన్ని వేసుకోవాలి. మన గవర్నమెంట్ సప్లై చేసింది, మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ లంపిక్ స్కిన్ ముద్ద చర్మ వ్యాధి వ్యాక్సిన్ మాకు అందుబాటులో ఉంది. ఎవరైతే వేయించుకోకపోతే తప్పనిసరిగా మాకు మా దృష్టికి తీసుకొస్తే మేము వచ్చి మీ ఇంటి దగ్గరే వేస్తాం. ప్రస్తుతానికైతే ప్రతి ఊర్లో మేము డండోరా వేసి కంపల్సరీగా వేస్తున్నాం వ్యాక్సిన్. వేయని వారు ఏమైనా మిగిలిపోతే కంపల్సరీగా వచ్చి మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము వచ్చి వేస్తాం. థ్యాంక్ యూ.